హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు నూజ్వీడ్ చుట్టుపక్కల చూడవలసిన ప్లేసుల గురించి వీడియోస్ చేశాను. టోటల్ 3 పార్ట్స్ వచ్చినాయండి, ఇది 4th పార్ట్ అన్నమాట. ఈ వీడియోలో నూజ్వీడ్ సరౌండింగ్స్లో ఇంకా ఏమైనా చూడాల్సిన ప్లేసులు ఉన్నాయా, అట్లాగే నూజ్వీడ్ లోకల్లో ఉండే ప్లేసెస్ గురించి కూడా చెప్తాను. అట్లాగే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నది మా నూజ్వీడ్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక క్రికెట్ ప్లే గ్రౌండ్ అండి. జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు రంజీ ట్రోఫీలో కూడా ఆడుతూ ఉంటారు. చాలా ఫేమస్ అండి ఇది. ఆగిరిపల్లికి దగ్గరలో వడ్లమాను అనేటటువంటి విలేజ్లో ఉంది. అట్లాగే ఇది వచ్చేసి ఆగిరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మెట్ల కోనేరు అండి. మామూలు రోజుల్లో కోనేరు నిండుగా ఉంటుందండి, ముఖ్యంగా వర్షాకాలం ఉండే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా. అయితే నేను ఇప్పుడు ఎండాకాలంలో షూట్ చేయడం వల్ల నీరు కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. ఇది వచ్చేసి నూజివీడు పట్టణంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి శివాలయం అండి. ఎందుకంటే ఇది 12వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం కాలంలో కట్టినటువంటి గుడి అన్నమాట. అందుకు ప్రూఫ్గా మీకు ఇక్కడ చూడండి, 12వ శతాబ్దంలో కట్టిందని చెప్పేసి చూపిస్తున్నారు ఇక్కడ ఒక శిలాఫలకం. దీన్ని కట్టింది వచ్చేసి మేకా బసవన్న గారి. అట్లాగే ఈ శివాలయంలో పండుగలు మరియు పర్వదినాల రోజుల్లో ఎంతో గ్రాండ్గా ఫెస్టివల్స్ జరుపుతారండి. మీరు ఇక్కడ దీపాలంకరణ చూస్తున్నారు కదా, పండుగ రోజుల్లో ఇక్కడి వాతావరణం ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. చూస్తానికి రెండు కళ్ళు చాలా అంటే నమ్మండి. ఫ్రెండ్స్, ఈ కట్టడం వచ్చేసి గుర్రాల గేట్ అంటారు. డే లైట్లో ఈ కోట ఇలా ఉంటుందండి. అప్పట్లో ఈ కోటని యుద్ధాలకి వాడేవాళ్ళండి. కాకతీయ సామ్రాజ్యం కాలంలో ఈ కోటను కట్టించారు. ఇప్పుడు నేను ఈ కోటకి అటువైపుకు ఎలా ఉంటుందన్నది కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. లోపల పక్క చూశారు కండి ఎంత దృఢంగా కట్టారో. ఈ మధ్యనే వీటిని మొత్తం డ్యామేజ్లో ఉన్న అయినాయా అని చెప్పేసి చూసి అన్ని ప్యాచ్ వర్క్లు చేసి రిపేర్లు చేసి జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. గుర్రాల గేట్కి ఇటువైపు వచ్చేసి కుక్కల గేట్ అని చెప్పేసి ఉందండి. ఇది కూడా బాగా ఫేమస్ అండి. దీన్ని కూడా ఈ మధ్యన రిపేర్లు చేసి పెయింటింగ్ వేసి ఎంతో అందంగా తీర్చిదిద్దారండి. ఈ కుక్కల గేటు గుర్రాల గేటుకి మధ్యలో డిఆర్ కాలేజీ అని చెప్పేసి ఒక ఫేమస్ కాలేజీ ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అదేనండి. ఇది వచ్చేసి 1966లో కట్టారండి. చాలా చాలా ఫేమస్ అన్నమాట ఇది. ఇక్కడే చాలామంది చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ అట్లాగే సినీ రంగంలో కూడా చాలామంది స్థిరపడ్డారనమాట. ఇప్పుడు ఈ కాలేజీ లోపల ఉన్నటువంటి పరిసరాలు మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి నెహ్రూపేటలో ఉన్నటువంటి సెయింట్ స్టీఫెన్స్ చర్చ్ అండి. ఇది కూడా 19వ సెంచురీలో కట్టినటువంటి చర్చ్ అండి. చాలా పురాతనమైనటువంటి చర్చి. ఫస్ట్లో రేకుల షెడ్లో ఉండేది, దాన్ని పడేసి ఇలాగ కొత్తగా కట్టారండి. చాలా ఓల్డెస్ట్ చర్చ్ అన్నమాట. నూజివీడ్లో ఉన్నటువంటి ఫేమస్ చర్చిల్లో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది SRRZP బాయ్స్ హై స్కూల్ అండి. ఈ స్కూల్ని 1893 అంటే 19వ సెంచురీలో కట్టించారండి. చాలా ఓల్డ్ స్కూల్ అండి, కానీ ఇప్పటికీ కూడా ఎంతో స్ట్రాంగ్గా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉందండి. నేను నా చిన్నతనంలో ఈ స్కూలు కాంపౌండ్లోకి వచ్చి క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాడిని. ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా నూజివీడ్ వస్తే మాత్రం తప్పకుండా ఈ యొక్క ప్లేసెస్ని అన్నింటినీ విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. నూజివీడులో చూడవలసిన ఇంకొక మంచి ప్లేస్ వచ్చేసి కోట మహిషాసుర మర్దిని ఆలయం అండి. ఈ అమ్మవారు నూజివీడికి కాపలాగా ఉంటుంది అని చెప్పేసి ప్రతీతి అండి. నిజంగానే చాలా మహిమగల దేవాలయం అండి. అంతేకాకుండా నూజివీడికి సంబంధించినటువంటి ఇంకా ఫేమస్ ప్లేసెస్ గురించి అట్లాగే అకేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.